అవుద్ది. ఏమవుద్ది ఏం కాదు. రఘు ఈ అదేటు పోయిండు, రేపు ఎగ్జామ్ ఉందిగా, దొడ్లోకి ఏమన్నా పోయిండా? ఒరే రఘు వీడు అవన్నీ కాదు, నాకు తెలిసి వీడు ఆటకే పోయిండు. ఉండు, ఎక్కడ ఆడుతున్నాడో వీడు దొరకని, వీడి సంగతి చెప్తా. ఒరే యదవా, రేపు ఎగ్జామ్స్ పెట్టుకొని మీరు క్రికెట్ ఆడుతున్నారా ఇక్కడ? ఆగండి రా, మీ సంగతి చెప్తా. ఒరే ఆగరా, 150 స్పీడ్లో బాగా తీసుకురావాలి. అది ఏమన్నా బుల్లెట్? ట్రైన్ అంత స్పీడ్లో తీసుకురాట. అరే నువ్వు బాలే. హా యాత్తన్నా, నువ్వు ముందు బ్యాట్ పట్టుకో. బ్యాట్ పట్టుకోవటం బాగా కానీ 150 స్పీడ్ అంట. అరే బాల్ అంతరిక్షంలో కింద అనుకుంటారా, బాల్ కనిపించట్లే. బాగా కొవ్వెక్కి కొట్టదంత తెలియట్లేదురా నీకు. ఒరే బాల్ ఏమి అంతరిక్షంలోకి వెళ్ళలేదు, నీ అండర్ గ్రౌండ్ బద్దలు కొట్టి నీ చూసుకో. గట్టిగా తాకిందా మామా? లేదురా, దూది నాకు మెత్తగా తాకింది. అంత స్పీడ్ గా వేస్తే గట్టిగా తాకుండా చిన్నగా తాకిద్దా? పే కదరా, 150 స్పీడ్ అన్నావు. మా రాక్షసుకి ఏం చెప్పాలో ఏమో. ఏం చేస్తున్నావురా? అది చెప్తున్నా, కనిపించట్లేదే పిచ్చిదానా. అది కనిపిస్తుంది. మరెందుకు అడిగినావు? రేయ్, ఎందుకు అలా కుక్క లాగా ఏంటో తెలుసా? ఆ రేపేంటి? సోమవారం రేపు ఎగ్జామ్. ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళి చదువుకొని బాగా రే. ఎగ్జామ్ నాకు కాదు నీకు. ఏంటి మాక, తెల్లవారితే పరీక్ష పెట్టుకొని ఇప్పుడు గల్లీలో క్రికెట్ ఆడుతున్నావు. ఉండు నిన్ను. కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సమాధానం చెప్పి వెళ్ళు. ఏ రావా? రాని వంటికి పుస్తకం ఉండవు. అబ్బా అయితే చెప్పరా. అయితే అడుగు. 10 పక్కన ఒకటి పెడితే ఏమవుద్ది? ఏమవుద్ది ఏం కాదు. మంచి స్పెల్లింగ్ చెప్పరా. ఈ మందదా పోయిన మందదా? అరే నీకు అసలు ఏదైనా వచ్చా? నువ్వేది అడిగినా అడుగు, నేను తక్కువ సమాధానం చెప్పేస్తా. 10లో నుండి 10 తీస్తే ఎంత ఉంటుంది? తీసేటందుకు 2 10 కలిపి నాకు ఇవ్వచ్చు కదా. అక్షరం ముక్కరాదు, ఆటలాడడం మాత్రం వచ్చు. తెల్లారేసరికి నేర్చుకోకపోయారనుకో, అప్పుడు చెప్తే ఎగ్జామ్ లో కాపీ కొట్టాలి, అప్పుడు ఉంటది మీకు. కాపీయా? మా స్కూల్లో కాపీను టీ నెయ్యారు. రే చదవరా, చదువు. ఇదిగో చదువు. ఎక్కడో కాదు, మీ పక్కనే ఉండి చూస్తా. మీ ఎగ్జామ్ కి నేనే ఇన్విజిలేటర్. చదువుకోవడానికి. ఒరే మీ రవి చింపుదాం అనుకుంటే నేను మిమ్మల్ని చింపుతా, చూసుకోండి మరి. సరేలే, నేను అసలే స్విఫ్ట్. ఎవరైనా కానీ స్లిప్లు కనుక ఏంటి తెచ్చి ఉంటే ముఖ్యంగా ముందే బయటపడేసేయండి, లేకపోతే డిపాజిట్ చేసి పడేసిస్తా. ఏం తెలియదేమో. మరి ఇదేంట్రా? అది కూడా తెలియదా మ్యామ్, బుక్. అదే లేరా, తెలుగు ఎగ్జామ్ రోజు ఇంగ్లీష్ బుక్ పట్టుకొచ్చావు. బుక్స్ బయట పెట్టి మీరు నాన్నకు నడవండి. ఆగో, ఎవరు నేను మేడం, కాబట్టి చెప్తా ఉండండి.
వచ్చింది రాసేవాడికి క్వశ్చన్ పేపర్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? మీరు మరీ ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి తీసుకుంటే ఇవ్వండి. చదివితే చాలా ఇష్టంగా ఉంటుందిరా. అందుకే చదవనే సార్. మేడం మీరు పక్కన చూసుకోండి, ఈ అడవిని నేను చూసుకుంటా. అలాగే సార్. వీడేంటి ఇలా సాగించాడు? సార్ ఇక్కడ చాలా మంది ఎగ్జామ్ రాస్తున్నారు సార్. నేనేమన్నా రాయట్లేదు అన్నా? సార్ మీ అన్నగారు స్లిప్ పెట్టి రాస్తున్నారు సార్, చూడండి. సరే వాడు గైడ్ పెట్టి రాసిన పాస్ కార్డు కానీ ముందు నువ్వు రాయి. ఏంటంటే ఇలా ఉన్నాడు, ఏదో రాసేద్దాం. వీడేంటి తెగ రాస్తున్నాడు? ఏం రాస్తున్నాడు? ఏంట్రా ఏం రాస్తున్నావురా చూపించు. కనిపించట్లేదు, ఎగ్జామ్ రాస్తున్నా. చూపించురా. ఎవడు ముట్టి వాడే వాడే కొన్నా ఎవడ ఎగ్జామ్ వాడేరా? రే సార్ నేను చూడండి, నన్ను డిస్టర్బ్ చేస్తాడు. సరే నీకేమనుకుంటున్నారా వాడు డిస్టర్బ్ చేసేది? సరే ఎగ్జామ్ అయిపోయింది, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా? అవును. సరే మీకు ఆ ఛాన్స్ లేదు, ఈ పేపర్లు పట్టుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళ ముంగటే కరెక్షన్ చేస్తా. అరే ఈరోజు తెలుగు ఎగ్జామ్ రా, తెలుగు తెలుగు ఎగ్జామ్. అరే మామ ఏదో సినిమా కాదు రాసాయి. అరే న్యూజిలేటర్ ముందు ఏంటి?